స్వాధ్యాయ శ్రోతలందరికీ పునఃపద్యాంజలి. ఇప్పుడు మనం సప్తమి విభక్తికి సంబంధించిన పద్యాలు విందాం. కిన్ ప్రసారి అందు నన్ అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి. ప్రథమ పద్యము ముఖ్య పద్యాన్ని మత్తేభ వృత్తంతో ప్రారంభించారు రామచంద్ర కవి. అరరే దవ్వులనే గుచుంటి విటురావయ్యా కవీంద్రాళి వేవురతో వెంబడినే గగావలయు నీవు రాజకీయాంధ్రుడా త్వరమత్తే భము వచ్చే వచ్చెనదే మీదన్ వెల్గుచున్నట్టి శ్రీ వరదాచార్యునియందు చిత్తమిడరా పాండిత్య దర్పాంధుడా. కళిక మరియును విశిష్ట గుణ మహితునందు రసవర శిష్యగణ సహితునందు కసటి రుంగని గాత్ర కలితునందు రసలుబ్ధుడగు ధీర లలితునందు పొలయు షడ్గుణరహిత పుణ్యునందు కలకవీంద్రులక గ్రగణ్యునందు మనసు మెత్తనయైన మాన్యునందు తనదు కృతులే ధనమైన ధన్యునందు ఉత్కళిక ఉరుతవము చేసి వరస కృతి వ్రాసి స్థిర యశముగాంచి అది ఎడడ నుంచి ఈమలననగలిగి మౌనియన బరగి మమ వరదునందు మన వరదునందు మమ వరదునందు మన వరదునందు. ఇట్లు మీ పాణ్యం దత్తశర్మ.